हेलो हाय माय डियर फ्रेंड्स, वेलकम टू माय चैनल एचएसआर बेंफो। फ्रेंड्स मैं डिस्कस वन मोर इंपॉर्टेंट टॉपिक चूँ वेक्टर्स। वेक्टर्स अने कॉन्सेप्ट एक्चुअल बीएससी जुआलजी थर्ड इयर फिफ्थ सेमेस्टर वन मोर इंपॉर्टेंट टॉपिक्स। एक्चुअल क्वेश्चन राइट डिफरेंट काइंड्स ऑफ वेक्टर्स दैट यूज्ड इन दि जेनेटिक इंजीनियरिंग अने अड़ता आ क्वेश्चन की डिफरेंट टाइप्स ऑफ वेक्टर्स अने प्रेजेंट ఆ టైప్స్ ఆఫ్ వెక్టార్స్ ఏంటి, ఆ వెక్టార్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, జెనెటిక్ ఇంజనీరింగ్ లో వాటిని ఏ విధంగా యూజ్ చేస్తున్నారు, ఎందుకు యూజ్ చేస్తున్నారు అనే దాని గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాబట్టి కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి వినండి. 10 out of 10 వస్తాయి. కొన్నిసార్లు ఏంటంటే 5 marks కూడా అడుగుతారు, అంటే దీనిలో ఇండివిజువల్ పార్ట్ లో 5 marks అడుగుతారు. ఇప్పుడు పీబీఆర్ 322, పియూసీ, తర్వాత లాంబ్డా ఫేజ్ వెక్టార్, M13, కాస్మిడ్, ఈ విధంగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెక్టార్స్ ఇండివిజువల్ వెక్టార్స్ ఏం చేస్తుంటాడు అంటే 5 marks కూడా అడుగుతుంటాడు. కాబట్టి ఇండివిజువల్ గా నేర్చుకొని అన్నింటినీ కలిపి రాస్తే 10 marks వస్తాయి. ఓకే, 5 marks వచ్చినప్పుడు 5 marks గా, 10 marks వచ్చినప్పుడు అన్ని కలిపి రాయాల్సే విధంగా ఉండాలి. ఓకే, దీనిలో కొన్ని డయాగ్రామ్స్ ఉంటాయి, డయాగ్రామెటికల్ రిప్రజెంటేషన్ ఇస్తాను, ఈజీగా అర్థమవుతుంది. క్లియరా? ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు చూడండి, వెక్టార్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెక్టార్స్ అంటే ఏంటి? వెక్టార్స్ ఆర్ ది వెహికల్స్, వెక్టార్స్ ఆర్ ది వెహికల్స్ that carries desired gene, that carry desired gene of interest to the host. Very very important. Vectors అనేది ఒక వెహికల్ లాగా పనిచేస్తాయి. వెహికల్ లాగా పనిచేస్తున్న ఈ వెక్టార్స్ ఏం చేస్తాయంటే మనకు కావాల్సిన డిజైర్ జీన్, ఏదైతే మనకు ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ డిజైర్ జీన్ దేనిలోకి తీసుకెళ్తాయి అంటే హోస్ట్ లోకి తీసుకెళ్తాయి. మరి ఈ హోస్ట్లు అంటే ఏంటి? ఇక్కడ ఎలాంటి హోస్ట్లు ఉన్నాయి? డిజైర్ జీన్ తీసుకెళ్లాలంటే ఎలాంటి వెహికల్స్, నథింగ్ బట్ వెక్టార్స్ ఉన్నాయనే చూద్దాం. ఫస్ట్ ఎలాంటి వెక్టార్స్ ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు బేసిక్ గా మనకిచ్చిన సిలబస్ ప్రకారమే చూద్దాము. వెక్టార్స్ యాక్చువల్ గా ఏంటంటే రెండు రకాలు, ఒకటి క్లోనింగ్ వెక్టార్స్, రెండోది ఎక్స్ప్రెషన్ వెక్టార్స్. ఇప్పుడు మనం జనరల్ గా చూస్తున్న ఏంటి అంటే క్లోనింగ్ వెక్టార్స్ అని చూస్తున్నాము. మళ్ళీ ఎక్స్ప్రెషన్ వెక్టార్స్ గురించి సెపరేట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం. ఇక్కడ క్లోనింగ్ వెక్టార్స్ ఏంటి, క్లోనింగ్ వెక్టార్స్, మరి క్లోనింగ్ అంటే ఏంటి అనే దాని గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లోనింగ్ వెక్టార్స్ లోపల ఫస్ట్ ఏంటంటే ప్లాస్మిడ్స్ ఉన్నాయి మనకి. ప్లాస్మిడ్స్ అనే క్లోనింగ్ వెక్టార్స్ ఉన్నాయి. ఈ ప్లాస్మిడ్స్ లోపల పీబీఆర్ 322, ఓకే, తర్వాత పియూసీ 19 అనే రెండు వెక్టార్స్ గురించి చూద్దాం. తర్వాత రెండో విషయం ఏంటి అంటే ప్లాస్మిడ్స్ తర్వాత మనకున్నాయి ఫేజ్, బ్యాక్టీరియో ఫేజ్. బ్యాక్టీరియో ఫేజ్ అనే ఒక వెక్టార్ ఉంది. బ్యాక్టీరియో ఫేజ్ నథింగ్ బట్ ఇట్స్ అ వైరస్, నేను క్లాస్ చెప్తున్నప్పుడు అర్థమవుతుంది. ఈ బ్యాక్టీరియో ఫేజ్ వెక్టార్ లోపల మనకు లాంబ్డా ఫేజ్ గురించి చూద్దాం, తర్వాత M13 అనే వెక్టార్ గురించి చూద్దాం. ఈ రెండు వెక్టార్స్ గురించి చెప్తాం. ఇంకా మూడో విషయం ఏంటి అంటే ఆర్టిఫిషియల్ వెక్టార్స్. ఈ ఆర్టిఫిషియల్ వెక్టార్స్ లోపల ముఖ్యంగా మనకు రెండు ఇచ్చినాడు, బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్, బ్యాక్టీరియల్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ ఒకటి, ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్. ఇవి యాక్చువల్ గా మన సిలబస్ లో ఇచ్చిన ఏంటి అంటే వెక్టార్స్. ఇక్కడ పీబీఆర్ 322, పియూసీ 19, లాంబ్డా ఫేజ్, M13, బిఎస్సీ, వైఎస్సీ, ఈ మొత్తం 6 ఉన్నాయి. ఈ మొత్తం 6 రాస్తే మనకు 10 marks వస్తాయి. ఒక్కొక్కటి ఇండివిజువల్ అయితే ఇండివిజువల్ గా 5 marks అడుగుతాడు, అప్పుడు దానికి తగ్గట్టు ఇన్ఫర్మేషన్ రాయాల్సి ఉంటుంది. ఓకే, క్లియర్? ఇవి యాక్చువల్ గా ఏంటి అంటే ప్లాస్మిడ్స్, సారీ వెక్టార్స్, వెహికల్స్. ఈ వెహికల్స్ మనం దేనిలోకి పంపిస్తున్నాం అంటే హోస్ట్ లోకి పంపిస్తున్నాము. ప్లాస్మిడ్స్ యొక్క హోస్ట్ ఏంటంటే బ్యాక్టీరియా. ఓకే, ఇక్కడ బ్యాక్టీరియా ఫేజ్ యొక్క హోస్ట్ ఏంటి అంటే బ్యాక్టీరియా, సారీ వైరస్. ఓకే, తర్వాత ఈ యొక్క బ్యాక్టీరియా ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్, ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్, బ్యాక్టీరియా కాబట్టి బ్యాక్టీరియా, ఈస్ట్ కాబట్టి ఈస్ట్. ఓకే, ఇవి యాక్చువల్ గా ఏంటంటే టైప్స్ ఆఫ్ వెక్టార్స్, దియర్ వెహికల్, సారీ హోస్ట్. ఈ యొక్క హోస్ట్ లోకి ఈ వెక్టార్స్ అనేది పంపిస్తాము. ఇవి వెహికల్ లాగా యూజ్ అవుతాయి. మరి హోస్ట్ లు ఏం పనిచేస్తాయి, వెక్టార్స్ ఏ విధంగా హెల్ప్ అవుతాయి, డిజైర్ జీన్ ఏ విధంగా తీసుకెళ్తుంది, ఒక చిన్న మెకానిజం ఉంటుంది. ఫస్ట్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వెక్టార్స్ కు ఉండాల్సిన ప్రాపర్టీస్ ఏంటో ఫస్ట్ చూసిన తర్వాత డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోనింగ్ చేయడానికి
మనం ఏం చేస్తున్నామంటే డిజైర్ జీన్ ని హోస్ట్ లోకి పంపించేస్తున్నాము ఈ వెక్టార్స్ ద్వారా, వెక్టార్స్ అన్నిటిని కూడా క్లోనింగ్ లో యూజ్ చేస్తున్నాం అన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ అస్ సీ ది వాట్ ఈస్ ద క్లోనింగ్. క్లోనింగ్ అంటే ఏ సింగిల్ జీన్, ఒక సింగిల్ జీన్ ని మేడ్ ఇంటూ మల్టిపుల్ కాపీస్. ఒకే జీన్ ని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జీన్ ఇట్లా ఉందనుకోండి, ఒక జీన్ ఇట్లా ఉంటే ఇదే జీన్ ని ఇట్లా మెనీ నెంబర్ ఆఫ్ కాపీస్ గా, ఒకే రకమైన జీన్ మెనీ నెంబర్ ఆఫ్ కాపీస్ గా కన్వర్ట్ చేయడాన్ని ఏమంటున్నారు అంటే ఇక్కడ క్లోన్ అంటున్నారు. క్లోన్ అంటే జనరల్ గా ఏంటంటే ఇండివిజువల్ గా అన్ని కూడా ఒకేలాగా ఉంటాయి, చూడడానికి అన్ని విధాలా ఒకేలాగా ఉన్న వాటిని క్లోన్ అంటారు. ఓకే, ఇప్పుడు ఐడెంటికల్ ట్విన్స్ ఏ విధంగా అయితే ఉంటాయి, ఈ క్లోన్స్ కూడా యాజ్ ఇట్ ఈస్ కరెక్ట్ ఉంటాయి, 100% ఉంటాయి. ఓకే, ఇది క్లోనింగ్. ఈ క్లోనింగ్ చేయాలి అంటే మనకు యాక్చువల్ ప్రాబ్లం ఏంటి, ఎక్కడ ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది, దీనివల్ల యూజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే జీన్ అనే దాన్ని మనం మెనీ నెంబర్ ఆఫ్ కాపీస్ చేయాలనుకున్నాం. అలా మెనీ నెంబర్ ఆఫ్ కాపీస్ చేయాలి అంటే జనరల్ గా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెథడ్స్ అనేటివి ఉన్నాయి, దాంట్లో ఒకటి ఏంటి అంటే ఇది. ఇప్పుడు ఈ మెథడ్ ద్వారా, క్లోనింగ్ ద్వారా ఏం చేస్తామంటే మన డిఎన్ఏను తీసుకుంటాం. ఫస్ట్ అండి, ఈ మెథడాలజీ కొద్దిగా ఇంపార్టెంట్. మన యొక్క సెల్స్ ని తీసుకునేసి సెల్స్ లోపల డిఎన్ఏ తీసుకుంటాము, ఆ డిఎన్ఏ తీసుకున్న తర్వాత ఆ డిఎన్ఏ లోపల ఇక్కడ ఉన్న ఎంజైమ్, ఇక్కడ ఉన్న జీన్ ఏంటి అంటే ఇన్సులిన్ జీన్. ఓకే, ఈ ఇన్సులిన్ జీన్ ని ఏం చేయాలంటే మనం సపరేట్ చేయాలి. ఓకే, ఇది మాత్రమే సపరేట్ అవ్వాలి, ఇవన్నీ కూడా సపరేట్ అవుతాయి. ఈ ఇన్సులిన్ జీన్ ని ఏం చేయాలి అంటే వెక్టార్స్ లోపలికి పంపించాలి. వెక్టార్స్ అనేవి యాక్చువల్ గా నేను చెప్తాను ఒక్కొక్కటి. ఫర్ ఎగ్జాంపుల్ వెక్టార్స్ అనేది రౌండ్ గా కానీ లేదంటే ఈ విధంగా ఉంటాయి, డబల్ సర్క్యులర్ రౌండ్ డబల్ సర్క్యులర్ డిఎన్ఏ అని అంటారు, లేదంటే లీనియర్ డబల్ స్టాండర్డ్ డిఎన్ఏ అంటారు. ఓకే, లీనియర్ గా ఉన్న డబల్ స్టాండర్డ్ డిఎన్ఏ, సర్క్యులర్ గా ఉన్న డబల్ స్టాండర్డ్ డిఎన్ఏ. ఇప్పుడు ఏంటంటే ఈ జీన్ ని, మనది యాక్చువల్గా డిఎన్ఏ కూడా డబల్ స్టాండర్డ్ గా ఉంటుంది ఇక్కడ. ఓకే, ఈ డిఎన్ఏ డబల్ స్టాండర్డ్ ఉంటుంది, ఈ జీన్ ని తీసుకొచ్చేసేసి దీనిలో పెట్టాలి. ఈ జీన్ తీసుకొచ్చేసేసి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ మధ్యలో పెట్టాలి, లేదంటే ఈ దీనిలో పెట్టాలి. మరి ఈ యొక్క జీన్ ను దీనిలో తీసుకొస్తే ఇవి యాక్చువల్గా వెక్టార్స్, ఇది యొక్క వెక్టార్, ఇది వెక్టార్. ఈ యొక్క వెక్టార్ ఏం చేస్తుందంటే హోస్ట్ లోకి పంపించాలి. ఈ యొక్క వెక్టార్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్యాక్టీరియా అంటే బ్యాక్టీరియాలోకి ఈ వెక్టార్ పోతుంది. ఓకే, వెక్టార్ బ్యాక్టీరియాలోకి పోవడం వల్ల వెక్టార్ తో పాటు ఏం పోతుంది అంటే మన డిజైర్ జీన్ పోతుంది. లేదు ఇది ఒక వైరస్ అనుకుంటే ఈ వైరస్ లోపలికి ఏమవుతుంది అంటే ఈ వైరస్ లోకి ఏమవుతుంది అంటే మన డిజైర్ జీన్ పోతుంది. ఓకే, ఈ వైరస్ మళ్ళీ ఒక దానికి ఇన్ఫెక్ట్ చేస్తుంది, బ్యాక్టీరియాకి ఇన్ఫెక్ట్ చేస్తుంది, ఆ బ్యాక్టీరియా లోపలికి మళ్ళీ డిజైర్ జీన్ వేసి మల్టిపుల్ కాపీస్ అవుతుంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్. ఇక్కడ విషయం ఏంటంటే మనకు కావాల్సిన డిజైర్ జీన్ ను వైరస్ లోకి పంపించడం వల్ల, లేదంటే బ్యాక్టీరియాలోకి పంపించడం వల్ల బ్యాక్టీరియా యొక్క ప్రాపర్టీ ఏంటంటే ఒక బ్యాక్టీరియా అనేది రెండు బ్యాక్టీరియాలుగా మారుతుంది. మళ్ళీ ఈ రెండు ఏమవుతాయి అంటే మళ్ళీ ఇది రెండుగా మారుతుంది, అంటే మల్టిప్లికేషన్ ర్యాపిడ్ గా ఉంటుంది. ర్యాపిడ్ మల్టిప్లికేషన్ ఉండడం వల్ల యాక్చువల్ బ్యాక్టీరియాలో ఉన్న నేటివ్ డిఎన్ఏ బ్యాక్టీరియాలోకి మనం పంపించిన ఈ యొక్క వెక్టార్ ఏదైతే ఉంటుందో ఆ వెక్టార్ లో ఉన్న మన జీన్ కూడా దీనిలోకి వస్తుంది. యాక్చువల్గా మనం ఏంటి, ఒకే కాపీ ఒకే జీన్ ని ఒకే వెక్టార్ లోపల పెట్టిన, ఆ వెక్టార్ అనేది బ్యాక్టీరియాలోకి పోవడం వల్ల బ్యాక్టీరియా అనేది రెండుగా అయినప్పుడు ఇమీడియట్ గా బ్యాక్టీరియాతో పాటు ఇది కూడా రెండుగా కన్వర్ట్ అవుతుంది. ఓకే, మళ్ళీ అగైన్ ఇది రెండుగా కన్వర్ట్ అయినప్పుడు మళ్ళీ, అంటే సింగిల్ కాపీ దట్ కన్వర్ట్ ఏంటి, ఇక్కడ మనం చూస్తే 1, 2, 3, 4 కాపీలుగా కన్వర్ట్ అయింది. మళ్ళీ ఇవి రెండు అయితే అట్లా 8, 16, 32 అట్లా 64 ఇట్లా కంటిన్యూస్ గా బ్యాక్టీరియా డివిజన్ అవుతున్నంత సేపు మన యొక్క జీన్ ఏమవుతుందంటే ప్లాస్మిడ్ తో పాటు డివిజన్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఏంటంటే ఒక సింగిల్ డిజైర్ జీన్ ని ఒక ప్లాస్మిడ్ వెక్టార్ లోకి పంపించి ఆ వెక్టార్ నుండి బ్యాక్టీరియాలోకి పంపించడం వల్ల బ్యాక్టీరియాలో ఉన్న దాన్ని మల్టిపుల్ కాపీస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ కూడా వైరస్ లోకి పంపించిన తర్వాత వైరస్ దట్ ఇన్ఫెక్ట్ ది మళ్ళీ అగైన్ ద బ్యాక్టీరియా. ఓకే, అగైన్ బ్యాక్టీరియా అయితే బ్యాక్టీరియాలోకి ఈ జీన్ వచ్చేస్తుంది. ఈ జీన్ ఏదైతే వస్తుందో ఆ బ్యాక్టీరియల్ ఫేజ్ అంటే వైరసెస్ దట్ ఇన్ఫెక్ట్స్ ద బ్యాక్టీరియా, మళ్ళీ అక్కడ వచ్చినప్పుడు చెప్తాను. ఇక్కడ ఏంటంటే ఈ జీన్ వస్తుంది బ్యాక్టీరియాలోకి వచ్చిన తర్వాత, బ్యాక్టీరియా లోపలికి వచ్చిన తర్వాత బ్యాక్టీరియా 1, 2 అవుతుంది. ఇక్కడ అట్లాంటి టైంలో ఏమవుతుందంటే ఇక్కడ వచ్చిన జీన్ ఏదైతే ఉంటుందో ఈ జీన్ అనేది
ఈ యొక్క బ్యాక్టీరియా యొక్క జీ మెషినరీ ప్రోటీన్ మెషినరీ యూజ్ చేసుకొని రెండు అవుతుంది, రెండు నాలుగు అవుతుంది, అట్లా డిఫరెంట్ కైండ్స్ అక్కడ ఉన్నాయి. ఓకే, డిఫరెంట్ సైకిల్స్ సైకిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఓవరాల్ కాన్సెప్ట్ లో మీకు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ కావాలి. ఏ జీన్ మనం మల్టిప్లై చేయాలనుకుంటున్నాం, అంటే మల్టిపుల్ కాపీస్ గా చేయాలనుకుంటున్నాం, అది ఒకటి ఇంపార్టెంట్. ఎక్కడైతే వెక్టార్ లోకి ఇన్సర్ట్ చేయాలి, ఓకే, ఈ వెక్టారు దేనిలోకి పంపించాలి, బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ లేదంటే ఈస్ట్ కూడా. ఓకే, ఈ వెక్టార్ లోకి పంపించిన తర్వాత వెక్టార్ అనేది మల్టిపుల్ కాపీస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది యాక్చువల్ గా మనకు కావాల్సిన ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ లోపల మన జీన్ ఏ విధంగా ఐసోలేట్ చేస్తాం, తర్వాత ఇది ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఐసోలేట్ చేస్తాం, తర్వాత ఈ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది అనేది డీటెయిల్ గా చూద్దాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనకి ఏంటంటే ప్లాస్మిడ్స్ ఇచ్చున్నారు. ఓకే, ప్లాస్మిడ్స్ ఏంటి అనే దాని గురించి చూద్దాం. ఆ ప్లాస్మిడ్ లోపల పీబీఆర్ 322 ఉంది, పియూసి 19 ఉంది, అవి రెండు చూద్దాం. తర్వాత ప్లాస్మిడ్స్ యొక్క ప్రాపర్టీస్ చూద్దాం, అవి ఈ రోజు క్లాస్ లో క్లియర్ చేద్దాం.